కేసీఆర్ పైన చర్యలు కేబినెట్ శాసనసభలో చర్చించిన తర్వాతనే విద్యుత్ ఒప్పందాలు ప్లాంట్ల నిర్మాణ అంశాల్లో జస్టిస్ లోకోర్ నివేదిక ఆధారంగా సర్కారు అడుగులు లాభదాయకం కాని ప్రాజెక్టులకు బాధ్యత బాధ్యులన్న కమిషన్ కేసీఆర్తో పాటు పాత్రదారుల ఇతర పైన చర్యలు మంత్రివర్గం చర్చ తర్వాత నివేదిక బయటకు వచ్చే ఛాన్సు కమిషన్ నివేదిక పైన అధికారులతోటి సీఎం మంతనాలు ఇప్పుడు ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి ఆయనను జైల్లో పెట్టారు కదా కనీసం కేసీఆర్ కేసీఆర్న్నా కేటీఆర్ ఉన్నా అరెస్ట్ రావు ఒకరిని నేను ముఖ్యమంత్రి పదవి దిగిపోయే లోపల జైల్లో పెట్టాలి అంత ఆయన తాపత్రయం మొత్తం ఇదే ఇంతకు మించి ఇంకోటి ఏం లేదు ఆయననేమో యాభై లక్షలు పట్టుకొని అడ్డంగా దొరికిపోయి జైలుకి పోయాండు వీళ్ళనేమో ఏదో ఒక విధంగా గత ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమంలో ఏదో ఒక విధంగా దొరకబట్టి జైల్లో పెట్టాలనేటువంటి ప్రయత్నము రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నాడు అనమాట ఇగో ఇక్కడనేమో దీని మీద దీని మీద విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇదొకటి ఇంకోటి ఏమో తేల్చేద్దాం కారు కథ అంటే ఈ ఫార్ములా రేస్ ఉంది కదా ఒకటి దాని మీద కూడా ఒక విచారణ చేసి దీని మీద అవి ఇప్పుడు ఏసీబీకి అనుమతి వచ్చిందంట ఇగో ఫార్ములా ఈ రేస్ పైన దర్యాప్తునకు ఏసీబీకి అనుమతి అనుమతించిన సర్కారు జేడీ నేతృత్వంలో సిట్ ఏర్పాటు వచ్చే వారం రంగంలోకి ఐఏఎస్ సహా పలువురికి నోటీసులు స్టేట్మెంట్ల ఆధారంగా అప్పటి ప్రజాప్రజలపైన దృష్టి ఇక్కడ ఈ ఈ రేసింగ్ దాని మీదనేమో కేటీఆర్ని ఇరికేయాలన్నటువంటి ప్రయత్నము ఇందులోనేమో కేసీఆర్ని ఇరికేయాలనేటువంటి ప్రయత్నం ఇంతే రాష్ట్ర ప్రభుత్వం చేసేది రేవంత్ రెడ్డి చేసేది ఇంతే ఇంతకు మించి ఇంకోటి ఏం లేదు ఇలా ఒకవేళ ఒకవేళ ఏమైనా ఏసి అరెస్ట్ చేస్తే ఈ కేసులో కేటీఆర్ని ఈ కేసులో కేసీఆర్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి అనమాట వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అట్లా ఆగని రాయలసీమ లిఫ్ట్ చకచకా పనులు కాను ఏపీ ఎందుకు అడ్డుకోలేకపోతున్నారా రేవంత్ రెడ్డి నీ మీరు మన వివేకానంద వివేకు విసిక్స్ వివేకు వీళ్ళందరూ కలిసిపోయి ఆడ వండుకుంటే అయిపోతాయి కదా దానికి అడ్డంగా రేవంత్ రెడ్డి వాళ్ళ గురువే కదా ఆడ చేసేది పని ఎలాంటి అనుమతులు లేకున్నా డిపిఆర్ మాటున వర్క్స్ అంట పంప్ హౌస్ పనులు ఎనభై ఏడు శాతం పూర్తి అప్రోచ్ కెనాల్ అప్రోచ్ ఛానల్ పనులు స్పీడప్ శ్రీశైలం శ్రీశైలంలో ఎనిమిది వందల అడుగుల నుంచే నూట ఒక్క టీఎంసీలు తరలించే కుట్ర తాగునీటి అవసరాల కోసం అంటూ డ్రామాలు కేడబ్ల్యూటీ వన్ అవార్డు ప్రకారం అవుట్ సైడ్ బేసిన్కు నీళ్లు తరలింపు తరలింపు నిషేధం డిపిఆర్కు మించి ఏపీ పనులు చేసిందని తేల్చి చెప్పిన జాయింట్ కమిటీ ఐదేళ్లలో ఏనాడు సీరియస్ తీసుకొని గత ప్రభుత్వము మరి ఐదేళ్ళలో వాళ్ళు తీసుకునే సంవత్సరం పాటు మీరు ఏం చేసి వచ్చినాక ఒక్కసారైనా రివ్యూ చేసిండా పైకెళ్ళి ఈ ఆ ప్రభుత్వంలో చంద్రబాబు దగ్గర పనిచేసేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి నీటిపారుదల శాఖకి సలహాదారం చేసి ఏ గత ప్రభుత్వం మీద ఇంకా ఎన్ని ఏళ్ళు ఏడుస్తావురా వెలుగు దేనికి ఇంకా ఈ ఏడుపు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో అడుగు ముందు పోయి